రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్యామ్ రెస్టారెంట్ లో కలుషిత ఆహారం కులిన పదార్థాలు గుర్తించిన మున్సిపల్ అధికారులు వాటిని సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్యామ్ రెస్టారెంట్ లో కలుషిత ఆహారం తిన్న యువకులు చిన్నారులు ఫుడ్ పాయిజన్ తో వాంతులు విరేచనలతో ఆసుపత్రిలో పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగిందని వైద్యులు నిర్ధారించడంతో బాధితులు మున్సిపల్ కమిషనర్ కి ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ రెస్టారెంట్ తనిఖీలు చేసి కులిన పదార్థాలతో పాటు రెస్టారెంట్ ను సీజ్ చేశారు. క్వాలిటీ పదార్థాలు లేకపోవడం వల్లే ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం హోటళ్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు కూడా తిన్నారు, వాళ్ళు కూడా రియాక్షన్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది. ఎక్కడ జరిగింది చిన్న పిల్లలు? అది మాతో పాటు తిన్నారు చాలా. మీతో పాటు ఉన్నారా? ఎంత మంది ఉన్నారు? నేను ఉన్నాను, 2-3 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే కంప్లీట్ 11 మెంబర్ దాకా ఇచ్చారని ఇప్పుడే తెలిసింది సార్. మేము కూడా కంప్లీట్ ఇవ్వడానికి ఓకే. చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఉండాలంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మెయింటైన్ చేస్తే అందరికీ బాగుంటుంది. వాళ్ళ ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ రెస్టారెంట్ ని బాగా నడిపితే బాడీలో పెరుగుతుంది మా ఆక్సిజన్. శ్యామ్ రెస్టారెంట్ అని రాయపూర్ రోడ్ ఒకటి ఉంది. అక్కడ కొద్ది మెంబర్స్ షవర్మా తిని వామిటింగ్స్ చేసుకున్నారు. కొందరు లిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు, కొందరు కృష్ణా హాస్పిటల్కి వెళ్ళారు, కొందరు వేరే వేరే హాస్పిటల్కి వెళ్ళారు. అందరికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే కడుపులో నొప్పి, వామిటింగ్స్ అండ్ గిడినెస్ వచ్చి కింద పడిపోయారట. వాళ్ళు ఈరోజు పొద్దున్నే నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము దాని మీద ముందు జాగ్రత్తగా శ్యామ్ రెస్టారెంట్ను సీజ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ ఇంకా నడుస్తూ ఉంది, తగిన చర్యలు మేము దాని మీద తీసుకుంటాం. సార్ చెప్పండి సార్. 11 మంది అని మేము విన్నాము. ఇప్పటికైతే 11 మంది అని విన్నాను. అందులో చిన్నపిల్లలు 3 ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు. ఒక అబ్బాయి ఎగ్జామినేషన్స్ రాయాల్సి ఉంది, ఆయన దీని వలన రాత్రి ఇట్లా అయిపోయి హాస్పిటల్లో చేరిపోయినాడు, ఎగ్జామ్స్ కూడా రాలేక పోయినాడు. ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సార్? వీళ్ళు లిమ్స్ హాస్పిటల్లో కొందరు జాయిన్ అయ్యారు, కొందరు కృష్ణా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళను వాళ్ళకి ఎట్లా వీలు అయితే అట్లా ఆ హాస్పిటల్స్ జాయిన్ అయ్యారండి. మేము మా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ను పంపించాము ఎంక్వైరీ కోసము. ఇంకా ఎంత మెంబర్స్ ఉన్నారు అనేసి ముందు జాగ్రత్తగా ఆ రెస్టారెంట్ను మేము సీజ్ చేయడం జరిగింది.